హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక యాజ్ యూజువల్ లో టాపిక్లోకి వెళ్ళిపోదాం యాజ్ యూజువల్గా లైక్ చేయండి మరోసారి పెరిగిన కొత్త కేసులు శని ఆదివారాల్లో కేరళలో కూడా లాక్డౌన్ అయితే విధిస్తున్నారు ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది మంగళవారం పంతొమ్మిది లక్షల పదిహేను వేల ఐదు వందల ఒక మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు మందికి వైరస్ పాజిటివ్గా వచ్చింది క్రితం రోజు కంటే ఇరవై మూడు శాతం పెరుగుదల కనిపించింది దాంతో మొత్తం కేసులు మూడు పాయింట్ జీరో తొమ్మిది కోట్లకు చేరాయి నిన్న మరో ఆరు వందల ఇరవై నాలుగు మంది ప్రా ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు నాలుగు లక్షల పదకొండు వేల నాలుగు వందల ఎనిమిది మంది దేశవ్యాప్తంగా చనిపోయారు ప్రస్తుతం నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది కోవిడ్తో బాధపడుతున్నారు క్రియాశీల రేటు ఒకటి పాయింట్ త్రీ నైన్ శాతానికి తగ్గింది నిన్న నలభై ఒక వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు మొత్తం రికవరీలు ఇప్పటివరకు మూడు కోట్ల ఒక లక్ష మూడు కోట్ల పది లక్షల నాలుగు వేల క్షమించాలి మూడు కోట్ల ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల ఇరవైకి చేరాయి ఇక నిన్న ముప్పై ఏడు పాయింట్ పద్నాలుగు లక్షల మంది టీకా వేయించుకున్నారు మొత్తంగా పంపిణీ అయిన డోసులు ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు కోట్లు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సో ఇరవై మూడు శాతం కేసులు అయితే మళ్ళీ పెరిగినాయి ఇక మరణాలు కొద్ది పర్వాలేదు తగ్గినాయి కేసులు అయితే బాగా పెరిగినాయి మళ్ళీని సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బులెటెన్ సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి